మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కాళభైరవ జయంతి శుభాకాంక్షలు అలాగనే మనకు డిసెంబర్ ఒకటో తారీఖున కార్తీక మాసం ఆదివార అమావాస్య సందర్భంగా అందరికీ ఆ అమ్మవారు ఆ కాళభైరుడు ఆ జగన్మాత నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాళభైరస్వానికి ఆశీస్సులు మీ మీద ఉన్నట్లే అని చెప్పి గమనించాలి ఈ వీడియోను చివరిదాకా చూసి మనసారా కాళభైరస్వానికి దండం పెట్టుకున్నట్లయితే మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులలో విజయం మీ సొంతం అష్ట కష్టాలన్నీ తొలగిపోయి ప్రాప్తి కలుగుతుందని చెప్పి కూడా ఆశీర్వచనం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడము కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో సంచార స్థితి బుధాదిత్య రాజయోగము ధనుసు రాశిలో శుక్రభగవానుడు కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనసు రాశివారు ఈ ఆదివారం అమావాస్య కాళభైరవ జయంతి ఆంగ్ల సంవత్సరం చివరి రోజులలో అంటే చివరి మాసం అవ్వడం వలన కష్టాలను దగ్గర తెచ్చుకోకుండా వీలైనంత వరకు ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఎలా స్వాగతించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ యో బి బు ధ బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి ఈ రాశిలో ఉన్న శుక్రుడు సంచారం చేయడం వలన ఆభరణాలు విలువైన వస్తువులు ల్యాప్టాప్లు ఫోన్లు విలాసవంతన వస్తువులు కొనుగోలు చేయాలి నిత్యము అత్తరు సెంటు పన్నీరు సుగంధ పరిమళాలతో జీవనాన్ని పొందాలని మీ కోరికను మరో మెట్టు ఎక్కిస్తూ ఆనందకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు కొంటూ స కుటుంబ సపరివార సమేతంగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయడంలో మీరు ముందు వరుసలో ఉంటారు అని చెప్పి గమనించాలి తృతీయంలో శని ఇటు తల్లిదండ్రులతో అటు అత్తమామలతో బంధువులతో మిత్రులతో సహ ఉద్యోగస్తులతో సోదర సోదరీ మనులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయిన పరిస్థితి ఉంటుంది మీరు ఎంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్తుంది అర్ధాశ్రమ రాహు శత్రువులు మీకు ఎక్కడో ఉండరు ఇంట్లోనే బంధువుల రూపంలో మిత్రుల రూపంలో సన్నిహిత రూపంలో అలా మీ రూపాయి తింటూ మీ వెనక అనేక రకాలుగా ఇబ్బంది గురి చేసే పరిస్థితి ఉంటుంది దయచేసి వారిని మీరు పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా ఉండలేరు తీసుకున్నారా అంటే మీ విలువైన సమయం ఉండదు అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో గురువు నిత్యము ఏదో అభద్రతాభావము అంటే రుణ సమస్య రోగ సమస్య ఏదో చోర సమస్య నన్ను ఎవరో అధికారంగా చలాయిస్తున్నారు అనేటువంటి జీవన విధానం పొందే పరిస్థితి అధికంగా ఉంటుంది అష్టమంలో కుజుడు అంటే అష్టమంలో కుజుడు వల్ల రక్తహీనత నరాల బలహీనత పెరాలసిస్ లాంటి వ్యాధులు అది అనేకమంది శత్రువులు పంచి ఉండడం చెక్ బౌన్స్ అవ్వడం పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలు వాహన ప్రమాదాలు పంచి ఉన్నాయి కనుక వీలైనంత వరకు నీటికి నిప్పుకు వివాదాలకు దూరంగా ఉండే మానవ ప్రత్యం చేయాలి పోతే వ్యయంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తం అవసరము కరెంటు బిల్లుల విషయంలో కానీ ట్రాఫిక్ చలా చలానాల దగ్గర కానీ చెక్ బౌన్స్ అయినటువంటి కాల సమయంలో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి తప్ప దాన్ని విభేదించి నేను ఏదో సాధిస్తాను అనుకుంటారు దీనివల్ల మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు పెనాల్టీలు అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నాయి ఇలాంటి కాల సమయంలో మనం వీటన్నిటిని అధిగమించడం ఎలా అన్నట్లయితే ఒక కూష్మాణా దీపాన్ని పసుపు రంగు క్లాతులు ఏర్పాటు చేసుకొని నవధాన్యాలు లేకపోతే శనకపప్పును ఏర్పాటు చేసి కూష్మాణా దీపాన్ని వెలిగించి ఇంటికి మీకు దిష్టి తీసుకొని చాకలి వాళ్ళకు దానం ఇవ్వడం లేకపోతే ప్రవహించే నీటిలో వేయడం లేకపోతే గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం బ్రాహ్మణుడికి దానం చేయడం వలన సకల గ్రహదోషాలు తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి